అనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సోమవారం సాయంత్రం సందర్శించగా దర్శి డిఎస్పీ ఎన్ నాగరాజు, సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తగిన రీతిలో స్వాగతం పలికారు. తొలుత ఎస్పీ స్థానిక పోలీసు అధికారులతో కలిసి అద్దంకి రోడ్లోని డిఎస్పీ కార్యాలయం కొరకు కేటాయించబడిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకొని డిఎస్పీ, సిఐ, ఎస్ఐలతో శాఖాపరమైన పలు విషయాలపై చర్చించడం జరిగింది. అలాగే జరిగిన పోలింగ్ విషయాలను గురించి, జరగనున్న కౌంటింగ్ పరిస్థితులను గురించి, కౌంటింగ్ సందర్భంగా ఎక్కడైనా ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయా, ఉంటే తీసుకోవాల్సిన పోలీస్ చర్యలను గురించి ప్రధానంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చర్చించి పలు సూచనలు చేయటం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడటం జరిగింది. మన ఇక్కడ ఉన్న ప్రకాశం పోలీస్ పర్సన్స్ సగం కన్నా తక్కువ, మాకు కావాల్సిన ఫోర్స్ కన్నా సగం కూడా మా దగ్గర ఉండేది కాదు. కానీ అప్పుడు కూడా మావారు చాలా గట్టిగా తిరిగారు, నిద్ర లేకుండా, రెస్ట్ లేకుండా చాలా గట్టి పరిశ్రమతో అంతా ఇది చేశారు. దీన్ని అబ్జర్వేషన్ కూడా ఇది, నేనైతే ఒకసారి లాస్ట్ మినిట్లో వచ్చాను కాబట్టి అంతా ఇప్పుడు నాకు కొంచెం అర్థమవుతుంది ఎలా జరిగింది, ఏం చేశారు, ఏం చేశారు, ప్రిపరేషన్ మై అబ్జర్వేషన్ ఇస్ దట్ ప్రకాశం పోలీస్ చాలా, ప్రకాశం జిల్లా పోలీస్ చాలా ఎక్సలెంట్ చేశారు. ఇప్పుడు కానీ ఆయన సరే ఇప్పుడు కౌంటింగ్ కూడా, కౌంటింగ్ రోజు కూడా దగ్గర వస్తూ ఉంది. సో అప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ ఉండొచ్చి కొంచెం అది మేము అనవసరం వల్ల అంత సేమ్ ఎలక్షన్, ఈక్వల్ టు ఎలక్షన్ మేము మళ్ళీ ప్రిపరేషన్ పెడుతున్నాము. సో అదే క్రమంలో ఇప్పుడు తిరిగి తిరిగి నన్ను పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆఫీసర్స్తో మాట్లాడి పరిస్థితి ఏమో ఉంది, దాని గురించి కొంచెం అవగాహన తీసుకుని ప్లానింగ్ చిన్న రివ్యూ లాగా చేస్తూ థింగ్స్ ఆర్ ఫైన్, థింగ్స్ సీమ్స్ టు బి ఫైన్. వీళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు, కమిట్మెంట్తో చేస్తున్నారు. దట్ ఈస్ మై అబ్జర్వేషన్. మీ దృష్టిలో ఏదైనా ఇంకా వేరే ఉంటే ఎనీథింగ్ ఇస్ దట్ ప్లీజ్ మీరు షేర్ చేయండి, చెప్పండి ఎప్పుడైనా. అఫ్కోర్స్ ఐ కీప్ టెలింగ్ మై ఫోన్ నెంబర్ ఇస్ అ పబ్లిక్ నెంబర్, దిస్ పబ్లిక్ నెంబర్ గూగుల్లో ఉంది, నెట్లో ఉంది, మీ అందరి దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా మీ నోటీస్లో ఉంటే నా సైడ్ నుంచి చేయాల్సింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఇఫ్ ఐమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ద ఫోన్ కాల్, వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెడితే ఐ విల్ రిసీవ్ ఇట్, ఐ విల్ ఎన్షూర్ దట్ ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది. ఇంకా దట్ ఇస్ ద థింగ్. బయట ఏదైనా జరిగినప్పుడు స్టేషన్లో ఉండడానికి లేదు, అక్కడికి పోవాలన్నా కానీ సకాలంగా ఎందుకు మేము ఎప్పుడైనా మాకు ఏదైనా అలా అనిపిస్తే అనుమానం అనిపిస్తే దట్ సంథింగ్ ఉండొచ్చా. అప్పటికి మేము ఇంకా స్ట్రైకింగ్ ఫోర్స్ అంతా స్పెషల్ పార్టీ పెడతాము. ఖచ్చితంగా కౌంటింగ్ రోజు కూడా అప్పుడు కూడా మేము దాన్ని ఇప్పుడు కూడా అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యి ఉంటాము. ఎవరికి ఏమి డిస్టర్బెన్స్ చేయడానికి అవకాశం మేము ఇవ్వము. ఇంకా చెప్తే ఏదైనా ఇష్యూ చెప్పండి, ఏదైనా ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, ఎనీథింగ్ ఇస్ ద ఇష్యూ. ఏదైనా లాంగ్ స్టాండింగ్ ఏదైనా డిస్ప్యూట్స్ కానీ తగ్గులు కానీ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఈ ప్రజారాజ్యం పార్టీ
కార్బన్ అది ఇప్పుడు నా పరిస్థితి లేదా అకాడమీ మూడు కార్బన్ నుంచి వచ్చారు ఒక మండలం అట్లా ప్రాబ్లం లేదు అంతా కలిసిమెలిసి ఎలక్షన్ కూడా అంతా కలిసి తిరుగుతుంటారు ఎవరేసుకుంటే వాళ్ళు ఓట్ వేసుకుంటారు అంత ప్రాబ్లం లేదు. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సో డైరెక్ట్ పోలీస్ కాకుండా వేరే ఇష్యూస్ ఏదైనా ఉన్నాయి దాంట్లో కూడా మేము ట్రై టు ఫాలో కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడతాము ఏదైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ తర్చూర్లో దే పాయింటెడ్ అవుట్ దట్ ఫైర్ స్టేషన్ ఇస్ నాట్ దేర్